అదే మరి బలంగా ఉన్నాడంటే అవతలోడు కూడా తక్కువ కాదు కాదు బేసిక్ గా సంక్షేమం మీద ఎగబడినట్టు కాదు కదా ఉచితాల మీద. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఈ తీసుకునేటువంటి వాడు వదలడు, ఈ తీసుకునే దాని మీద 20 ఏళ్ళ నుంచి తిట్టుకుంటున్నోడికి ప్రత్యామ్నాయం లేదు. ఆంధ్రలో తెలుగుదేశం ప్రత్యామ్నాయం అనుకుంటే తెలుగుదేశం కూడా అదే ఉచితాల బాట పట్టింది, లేదా అదే సంక్షేమం బాట పట్టింది పట్టింది కాబట్టి మేము ప్రత్యామ్నాయం అన్నటువంటిది ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మన దాన్ని ఏమంటారు ఫేస్బుక్లో యూట్యూబ్లో స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు అందరూ ఇప్పుడు తేల్చుకోవాలి. బీజేపీ ముందు మరొక సంఘటన అనుకోలేము తెలంగాణలో మోడీ మాటలు ఇవన్నీ చూస్తే, ఒక పక్క తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది, అసలు తెచ్చింది మేమే ఇచ్చింది మా సోనియా అమ్మాయికి రేవంత్ రెడ్డి అంటాడు. అదే టైంలో తెలంగాణ కోసమే నాకు పదవి అవసరం లేదు ఆల్రెడీ 10 ఏళ్ళు చేసేసాను కేసీఆర్ చెప్తున్నారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం ఆ రెండూ చేస్తున్నాయి. ఆ విషయంలో బీజేపీ ముందు ఎటువంటి ఆప్షను లేదు, తెలంగాణ సెంటిమెంట్ పక్కకి వెళ్ళి బీజేపీ వైపు ఎందుకు వాటర్ టర్న్ అవుతారు? తెలంగాణ సెంటిమెంట్ అసలు పక్కకి ఎందుకు వెళ్తుంది? తెలంగాణ సెంటిమెంట్ అంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవాలి. ఎందుకు? అసలు ఎప్పుడో కాంగ్రెస్ 2 సార్లు తొక్కింది. మరి చెన్నారెడ్డి టైంలో తెలంగాణ ప్రజలు తెలంగాణని ఎన్నుకుంటే అతను తీసుకెళ్లి కాంగ్రెస్లో కలుపుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని తేల్చి చెప్పింది కదా. తర్వాత అసలు అందరూ వదిలేసిన దాన్ని కేసీఆర్ కూడా ఎప్పుడైనా తెలంగాణ అన్నాడు అంతకుముందు? ఎవరు ఫస్ట్ అన్నది 98వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో కూర్చుని ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసింది ఎవరు? తెలంగాణ ఇష్యూ బీజేపీ. ఆ రోజున అందరూ వెతికారం చేశారు. అందులో ఎవరితో ఉండి తెలుగుదేశంతో స్నేహం చేస్తూ ఆ ముక్క ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నది, అది ప్రారంభించకపోతే కేసీఆర్ పుట్టేవాడు కాదు ఈ విధంగా బయటకు వచ్చి పెట్టడం కానీ, లేకపోతే కాంగ్రెస్కి సీన్ ఉండేది కాదు కదా. అది దాన్ని ఫాలో